హర్ హిందూ భాయికి తరఫ్ సే ఆప్కో ఈద్ ముబారక్బాద్ మే దినా చాతాం. అదేవిధంగా ఈరోజు పార్టీ రాష్ట్ర కార్యాలయంలో పెద్దలు కేసీఆర్ గారి ఆదేశం మేరకు మహాత్మా జ్యోతిబా ఫూలే 197వ జయంత్యుత్సవ వేడుకల్లో పాల్పంచుకుంటున్న మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు. మహాత్ములు రాజకీయాలతో నిమిత్తం లేకుండా, సమయంతో కూడా నిమిత్తం లేకుండా, సమయం అంటే నా ఉద్దేశం దశాబ్దాలు శతాబ్దాలు గడిచిన చెరగని ముద్ర వేసే మహానుభావులు, మహనీయులు, నిజమైన సంఘ సంస్కర్తలు కొంతమంది ఉంటారు. ముఖ్యమంత్రులు వస్తారు పోతారు, ప్రధానమంత్రులు వస్తారు పోతారు, మంత్రులు వస్తారు పోతారు, పార్టీలు ప్రభుత్వాలు వస్తూ పోతుంటాయి, కానీ సంఘం కోసం సమాజం కోసం చిరస్థాయిగా నిలబడే పేరును ఖ్యాతిని ఆ అఖండమైన ప్రశస్తిని సంపాదించుకునే మహానుభావులు మహనీయుల్లో తప్పకుండా ముందు వరుసలో అగ్రభాగాన ఉండేవారిలో మహాత్మా జ్యోతిబా ఫూలే ఒకరు అనే మాట మనందరం కూడా చెప్పక తప్పదు. 197 సంవత్సరాల కిందట జన్మించిన ఫూలే గారు ఆనాడు సమాజంలో ఉండే కుల వివక్ష, అదేవిధంగా ఇతర అసమానతలను గ్రహించిన తర్వాత వారెంచుకున్న పరిష్కార మార్గం నిజంగా కూడా తరతరాలు, ఆనాడు 200 ఏళ్ల కింద కాదు, తరతరాలు భవిష్యత్తులో కూడా దానికి మించిన మంత్రం లేదు. విద్య ద్వారానే వికాసం వస్తుంది, వికాసం ద్వారానే సమానత్వం వస్తుంది, అల్టిమేట్గా విద్యతోనే ప్రగతి, ప్రగతితోనే అసమానతలు, కుల వివక్ష లేకుండా సమానత్వం అనేది వస్తుందనే ఒక సూత్రాన్ని గ్రహించి తన ఇంటి నుండే, ఎక్కడి నుండో కాదు తన ఇంటి నుండే మొదలుపెట్టి సావిత్రిబాయి ఫూలే గారిని ఒక టీచర్గా తర్ఫీదునిచ్చి తను కూడా మళ్ళీ అమ్మాయిలకు కూడా విద్యా అవకాశాలు రావాలని చెప్పి సావిత్రిబాయి ఫూలే గారు, మరొకవైపు మహాత్మా జ్యోతిబా ఫూలే గారు ఇద్దరు కూడా ఒక జంటగా భారతదేశంలోనే, మరి మహారాష్ట్రలో జన్మించినప్పటికీ దేశం మొత్తానికి కూడా ఆదర్శవంతమైన ఒక కొత్త ఆలోచన విధానానికి శ్రీకారం చుట్టిన వారు మహాత్మా జ్యోతిబా ఫూలే. ఇలా ఇవాళ గర్వంగా చెప్పుకోవచ్చు 75-76 సంవత్సరాల స్వాతంత్రానంతరం భారతదేశంలో మరి బలహీన వర్గాల ప్రయోజనాలు, అవి రాజకీయంగా కావచ్చు, సమాజపరంగా కావచ్చు, ఇతరత్రా కావచ్చు, వాటి కోసం కేవలం మాటల్లో కాకుండా చేతల్లో చేసి చూపెట్టిన ప్రభుత్వం తప్పకుండా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ప్రభుత్వం అని చెప్పి ఘంటాపథంగా చెప్పవచ్చు. ఇదేదో ఈ సందర్భాన్ని పురస్కరించుకొని కేసీఆర్ గారో లేదా మా పార్టీ గొప్పతనం గురించో చెప్పుకోవడానికి కాదు, ముమ్మాటికి ఫూలే గారు చెప్పిన విధంగానే విద్యతోనే వికాసం, వికాసంతోనే సమానత్వం, సమానత్వంతోనే ప్రగతి అనే మాట ఏదైతే ఉన్నదో దాన్ని ఆచరణలో పెట్టి చూపెట్టిన వారు కేసీఆర్ గారు. మరి రాష్ట్ర వ్యాప్తంగా 1000 పైచిలకు గురుకుల పాఠశాలలు, బీసీ కావచ్చు, ఎస్సీ కావచ్చు, ఎస్టీ కావచ్చు, మైనారిటీ కావచ్చు, బలహీన వర్గాల పిల్లల కోసం 1000 గురుకుల పాఠశాలలు పెట్టి, 1008 గురుకుల పాఠశాలలు పెట్టి అందులో ఒక్కో అమ్మాయి మీద ఒక్కో అబ్బాయి మీద 120,000 రూపాయలు సంవత్సరానికి, అంటే నెలకు 10,000 రూపాయలు ప్రభుత్వమే ఖర్చు పెట్టి వారికి అవసరమయ్యే బట్టలు, బూట్లు, పుస్తకాలు, బ్యాగులు, దుప్పట్లు, భోజనాలు మొత్తం సర్వం ప్రభుత్వమే పూర్తి స్థాయిలో బాధ్యత తీసుకొని ప్రపంచంతో పోటీ పడే పౌరులుగా వారిని తయారు చేయాలి, విద్యను అద్భుతమైన నాణ్యమైన విద్యను అందించాలి అనే ఒక సమున్నత ఆశయంతో మహాత్మా జ్యోతిబా ఫూలే చూపిన మాటలో గత 10 ఏళ్ళు కేసీఆర్ గారి ప్రభుత్వం ముందుకు నడిచింది. అందులో భాగంగా కేవలం హై స్కూల్ విద్య వరకే పరిమితం కాకుండా తదనంతరం ఉన్నత విద్యకి గ్రాడ్యుయేషన్ కావచ్చు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కావచ్చు, దానిలో కూడా మరి భారతదేశంలో బహుశా ఏ ముఖ్యమంత్రి చేయనంత గొప్పగా దాదాపు 9-10 వేల మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి 20 లక్షల రూపాయల చొప్పున ఓవర్సీస్ స్కాలర్షిప్లు, బీసీ విద్యార్థులు అయితే మహాత్మా జ్యోతిబా ఫూలే ఓవర్సీస్ స్కాలర్షిప్, ఎస్సీ విద్యార్థులు అయితే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరిట ఓవర్సీస్ స్కాలర్షిప్, అదేవిధంగా మైనారిటీ విద్యార్థులైతే మౌలానా అబుల్ కలాం ఆజాద్ పేరు మీద ఓవర్సీస్ స్కాలర్షిప్, ఆఖరికి పేద బ్రాహ్మణ విద్యార్థులు ఉంటే వారికి కూడా స్వామి వివేకానంద పేరిట పెట్టిన ఓవర్సీస్ స్కాలర్షిప్తో విద్య అందరికీ అందాలి, విద్య ద్వారా వచ్చే సమానత్వం, విద్య ద్వారా వచ్చే ప్రయోజనాలు సమాజంలోని ప్రతి ఒక్కరికి అందాలనే ఉదాత్తమైన ఆశయంతో పనిచేసిన ప్రభుత్వం తెలంగాణ తొలి ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో. విద్యకు మాత్రమే పరిమితం కాకుండా, విద్యా ఉపాధి అవకాశాల కాడికి మాత్రమే పరిమితం కాకుండా, టాటాలు బిర్లాలు మాత్రమే కాదు, తాతల నాటి కులవృత్తులు కూడా అంతే ముఖ్యమని గ్రహించిన సమాజంలోని ఒక వాస్తవికమైన
పరిస్థితిని అర్థం చేసుకొని దానికి ఆచరణాత్మకమైన రూపునిచ్చిన నాయకుడు కేసీఆర్ గారు. కేసీఆర్ గారు మాతో ఎప్పుడు చెప్తూ ఉండేవారు, మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు మాట్లాడితే మీరు స్కిల్ డెవలప్మెంట్ అంటారయ్యా, స్కిల్ డెవలప్మెంట్ అంటారు కరెక్టే, కానీ ఆల్రెడీ మన సమాజంలో డెవలప్ అయి ఉన్న స్కిల్ సంగతి ఏంది? ఇప్పుడు ఒక పద్మశాలి సోదరుడికి, ఒక నేతన్నకు కొత్తగా ఎవరో పోయి ఆయనకి అద్భుతంగా అగ్గిపెట్టలో పట్టే చీరను తయారు చేసే నైపుణ్యాన్ని కొత్తగా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒక యాదవ సోదరుడికో ఒక కుర్మ సోదరుడికో కొత్తగా నువ్వు షీప్ బ్రీడింగ్ అని చెప్పి టెక్నాలజీ పెట్టి ఏదో నేర్పించాల్సిన అవసరం లేదు. తరతరాలుగా వారు చేస్తున్నావు పని అది. ఈ రకంగా ఆల్రెడీ డెవలప్ అయి ఉన్న స్కిల్ ఏదైతే ఉన్నదో దాన్ని కూడా ఎట్లా నైపుణ్యంతో వాడుకొని తమ ఆర్థిక స్వావలంబనకు మనం బాటలు వేయాలి అని ఆలోచించిన నాయకుడు కేసీఆర్ గారు. అందులోంచి వచ్చినాయే చాలా పథకాలు. భారతదేశంలో ఎక్కడా లేనంతగా మన రాష్ట్రంలో ఈరోజు జీవ సంపద పెరిగింది అంటే ముమ్మాటికి దానికి కారణం కేసీఆర్ గారు 11,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రతి యాదవ కుటుంబానికి, ప్రతి కుర్మ కుటుంబానికి ఆ జీవాలను అందించిన ఒక అద్భుతమైన ఆలోచన అందులోంచి వచ్చింది. ఇవాళ నేతన్నలు బలవన్మరణానికి పాల్పడే పరిస్థితి నుంచి నేతన్నలు చేనేత మిత్ర ద్వారా, నేతన్నకు చేయూత ద్వారా, ప్రభుత్వం ఇచ్చే ఆర్డర్ల ద్వారా నెలకు మరి ఆత్మహత్యలన్నీ పోయి బ్రహ్మాండంగా తాము సంతోషంగా తమ పిల్లా పాపతో గడిపే పరిస్థితి కేసీఆర్ గారి ప్రభుత్వం నేతన్నల జీవితాల్లో తీసుకొచ్చిన ఒక మార్పు. అదేవిధంగా ఇతర బలహీన వర్గాలకు, గౌడ సోదరులకి చెట్ల పన్ను మాఫీ చేసిన, అదేవిధంగా వైన్స్లో రిజర్వేషన్లు తెచ్చిన, నీరా పాలసీ తెచ్చిన, ఓవరాల్గా మరి ఆ కుల వృత్తిని ప్రోత్సహించిన దానికి కూడా తప్పకుండా కేసీఆర్ గారికి, ఆయన ప్రభుత్వానికి, ఆయన ఆలోచన విధానానికి ఒక తార్కాణమనే మాట చెప్పక తప్పదు. అదేవిధంగా బలహీన వర్గాల్లో ఉండే ఎంబీసీలు, మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్కి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి మరి దానికి 1,000 కోట్ల రూపాయలు కేటాయించి ప్రత్యేకంగా ఎంబీసీల కోసం కూడా పాటుపడ్డ నాయకుడు కేసీఆర్ గారు. బీసీ బంధు లాంటి పథకం పెట్టినా, దళిత బంధు లాంటి పథకం పెట్టినా, సమాజంలో ఉండే కొన్ని చిన్న చిన్న అసూయలు, ఈర్ష్యా ద్వేషాల వల్ల కొంత రాజకీయంగా మీకు నష్టం జరుగుతుంది అని కొంతమంది మిత్రులు వారించినా, లేదు అవకాశం ఉన్నప్పుడు, అధికారం ఉన్నప్పుడు ఆ అధికారాన్ని బలహీన వర్గాల కోసం మనం ఉపయోగించకపోతే, వినియోగించకపోతే దానికి అర్థం లేదు అని గట్టిగా వాదించి, బీసీ బంధు పెట్టినా, మైనారిటీ బంధు పెట్టినా, దళిత బంధు పెట్టినా, అదొక దక్షత గల నాయకుడు, దమ్మున నాయకుడైన కేసీఆర్ లాంటి నాయకుడు వల్లనే సాధ్యమైంది. ఇవాళ మహాత్మా జ్యోతిబా ఫులే పేరిట కేసీఆర్ గారేమో వారి బాటలో నడిచినారు గత 10 సంవత్సరాలు. 297 గురుకుల పాఠశాలలు బీసీల కోసం పెట్టినా, 1008 గురుకుల పాఠశాలలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పిల్లల కోసం పెట్టినా, 33 డిగ్రీ కళాశాలలు, రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలలు మరి బీసీ అమ్మాయిల కోసం, అబ్బాయిల కోసం పెట్టినా, ఇవన్నీ కూడా గత 10 సంవత్సరాల్లో ఆచరణ ద్వారా మేము పూలే గారికి అర్పించిన నివాళి అని చెప్పక తప్పదు. ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే, కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉన్నదో వారికి మేము గుర్తు చేయదలుచుకున్నాం. బీసీలో కేవలం విద్యా ఉపాధి అవకాశాలు మాత్రమే కాకుండా రాజకీయంగా కూడా అత్యధికంగా మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో అత్యధిక సీట్లు కేటాయించిన పార్టీ ఏదైనా ఉంది అంటే అది బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలోనే మాట నేను గుర్తు చేస్తూ ఉన్నాను. శాసనసభ ఎన్నికల్లో అదే మాదిరిగా ఈరోజు పార్లమెంట్ ఎన్నికల్లో ఉన్న 17 స్థానాలకు గాను ఇవాళ 5 ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ సీట్లు పక్కన పెడితే 17లో 12 మిగిలితే, ఆ 12లో 6 సీట్లు ఇవాళ అంటే 50% బలహీన వర్గాలకు, బీసీలకు కేటాయించిన ఒకే ఒక్క పార్టీ బీఆర్ఎస్ పార్టీ. సికింద్రాబాద్లో పద్మారావు గౌడ్ కావచ్చు, జహీరాబాద్లో గాలి అనిల్ కుమార్ గారు కావచ్చు, నిజామాబాద్లో బాజిరెడ్డి గోవర్ధన్ గారు కావచ్చు, హైదరాబాద్లో గడ్డం శ్రీనివాస్ యాదవ్ కావచ్చు, చేవెళ్లలో కాసాని జ్ఞానేశ్వర్ గారు కావచ్చు, భువనగిరిలో సీనియర్ నాయకుడు క్యామా మల్లేష్ గారు కావచ్చు. ఈ 6గురికి కూడా ఇవాళ బలహీన వర్గాల అభ్యర్థులకు పెద్దపీట వేసి ఉన్న అవకాశాల్లో 12 సీట్లలో 6 అంటే 17లో 5 ఎస్సీ ఎస్టీ పోతే మిగిలిన 12లో 50% ఈరోజు బీసీలకు కేటాయించిన ఒకే ఒక్క పార్టీ బీఆర్ఎస్ పార్టీ. అంటే కేవలం మాటలకు మాత్రమే కాకుండా చేతల్లో కూడా, ఆచరణలో కూడా తన చిత్తశుద్ధిని, నిబద్ధతను చాటుకున్నది బలహీన వర్గాల సంక్షేమం పట్ల, వారి ఉన్నతి పట్ల, రాజకీయంగా వారికి కల్పించాల్సిన అవకాశాల పట్ల కేసీఆర్ గారి నాయకత్వంలోని బీఆర్ఎస్ పార్టీ. ఈ సందర్భంగా నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఒకటే, మీరు బీసీ డిక్లరేషన్ పేరిట కామారెడ్డిలో సిద్ధరామయ్య గారు, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారిని ముఖ్య అతిథిగా పెట్టి కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ పేరిట మీరు ప్రకటనలు, ఓట్లు రాబట్టుకోవడానికి ప్రకటనలు గుప్పించినారు. ఆ ప్రకటనల్లో ఈరోజు వరకు 120 రోజులు గడిచిపోయినా
ఒక్కటంటే ఒకటి కూడా అమలుకు నోచుకోలేదు. మీరు చెప్పారు మహాత్మా జ్యోతిబా ఫూలే పేరిట బీసీ సబ్ ప్లాన్ తెస్తాము, బీసీ సబ్ ప్లాన్ తీసుకొస్తాము, బడ్జెట్లో ప్రతి సంవత్సరం 20,000 కోట్ల రూపాయలు కేటాయిస్తాం బీసీ వెల్ఫేర్ కోసం, మొత్తం 5 ఏళ్లలో 1,00,000 కోట్లు తీసుకొస్తాము.